थैंक यू अंदर की नमस्कार गोप व्यक्ति अंदर चपार इतम भरणी गार राघवेंद्र गारी आये अद इंस्पिरेशन नोज आफीस पिप्चर नी जीवित एदो जमी ले नव दादे कांसट्रेशन आ वेंकटेश्वर स्वामी आशीस एपड़ नीक उपार हैट्स अप टू राघवेंद्र गारु अलागे श्रीधर चपान मा टेक्कल तम्मुडु पूलरंगडु भीमवरं बुल्लोडु लौक्यं ई सिनिमालकन्नटिकि तने अद्भुतमैन माटलु रासि ई सिनिमालो राघवेंद्र गारि चेप्पि ఈ క్యారెక్టర్ గా పృథ్వీ బాగుంటాడండి అని చెప్తే ఆయన యాక్సెప్ట్ చేసి నేను శ్రీధర్ సిపానాకి అద్భుతంగా ఈ సినిమా ఒక గొప్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా సాయిబాబు గారికి అలాగే వెంకట గారికి అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసిన మహీ రెడ్డి గారు ఇక్కడ కూడా రెడ్లే రెడ్ల డామినేషన్ ఎక్కువైంది అలాగే ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు చూసా నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళగానే మీరు మామూలుగా అడగండి అంటే మిగతా కదా కామెడీ గా వెనల్ కోసం వచ్చారని అడగండి ఒక మైక్ జస్ట్ ఇది చిన్న కామెడీ ఏంటి సత్తగిరి వచ్చాడా మామూలు ఫస్ట్ వెనల్ కిషోర్ సార్ వెనల్ కిషోర్ వచ్చాడు సార్ వెనల్ కిషోర్ వచ్చాడా నేను వెంకట గారు కోల్మూడు వెంకట గారిని మళ్ళీ అడగండి సార్ వెనల్ కిషోర్ వచ్చాడా ఐదు నలభై ఐదు అయినప్పుడు నెక్స్ట్ సత్తగిరి వచ్చాడండి కవి చదువుతారు నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు అంది వే అంటే పృథ్వీ వచ్చాడండి నేను ఉన్నానండి ఇక్కడ నెక్స్ట్ సునీల్ గారు సునీల్ గారు సునీల్ గారు వచ్చారండి సుధీరా సుధీర్ 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 వచ్చాడండి సుధీర్ గారు ఇంకో ఆవిడ ఉంది దీపిక పిల్లి అగోండి ఇక్కడే ఉన్నారు మా ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారండి ఇక్కడే సునీల్ గారు అంటే వేరే షూటింగ్ లో ఉన్నారండి అన్నారు డైరెక్టర్ గారు ఎక్కడంటే డైరెక్టర్ గారు ఉంటూ పడదు ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలండి వైజాగ్ లో నాకు తెలియక అడుగుతాను వైజాగ్ వెళ్ళి ఏం చేయాలి ఇంతమంది ఆర్టిస్టులు లేకుండా వైజాగ్ వెళ్ళి ఏం చేయాలంటే పక్కన ఒకడు ఉన్నాడు నువ్వేంట్రా ఈ సినిమాలో నువ్వేం చేసావు అని అడిగా శకలక శంకర్ నాదన్నా నాది వేరే ఇదే ఒక సినిమాది ఇచ్చారు నాకు అది చిన్నదంటే నీ పెర్ఫార్మెన్స్ ని బట్టి చిన్నది ఇచ్చో పెద్దది ఇచ్చో ఏదో ఇచ్చారు అది నాకు డ్రైవర్ రాముడు అని ఒక సినిమా చేశానండి రాఘవేంద్ర గారితో నాకు బాగా బిజినెస్ డీల్స్ ఉన్నాయన్నాడు నాకు అర్థం అసలు ఆ మల్టీపక్స్ ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక అదృష్టం బిజినెస్ అన్నాడు సర్లే ఏమో మరి మనకేం తెలుసు చూసారు ఎంత హెల్ప్ అయిందో అలా అంటంతో ఈ రోజు స్టేజ్ మీద లైవ్ లో మీరు చెప్పడం వాడికి చాలా హెల్ప్ మరి అలాగా ఇదో కామెడీగా అనుకున్నాం అలాగే శ్రీధర్ చెప్పాన ఈ సినిమా అద్భుతంగా చేశారు అలా జనార్దన్ మహేష్ గారికి మా భరణయ్య గారికి మా అన్నయ్య గారు అందరితోటి యాడ్ ఒకటి చేశారు అందరు కూర్చోబెట్టి అయ్యి చెప్పండి కరెక్ట్ చెప్పండి అని మీరు చేద్దాం అనుకున్నారు డైరెక్షన్ ఒకప్పుడు కానీ ఈ షూటింగ్ లో మీరు చిన్న డైరెక్ట్ చేశారు సార్ మమ్మల్ని అందరినీ పెట్టి అలాగే దీంట్లో ఇంకొక ఆయన ఉన్నారు ఆయన చెప్పబోతే ఏమిరా శ్రీనివాస్ రెడ్డి మీరు చుట్టాలైపోయారు ఏమిట్రా అంటాడు బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు దీంట్లో రఘుబాబు ఉన్నారు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు పోస్టర్ వేసాం సో ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఈ సినిమాకి మెండుగా ఉంటాయి మా ప్రొడ్యూసర్లు అద్భుతమైన సినిమాలు తీస్తారు మా గురువు గారు ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి ఆల్ ది బెస్ట్ శ్రీధర్ సిపానా థ్యాంక్ యూ ఐ లవ్ యూ యాక్చువల్గా ఈ పూలు పళ్ళు అన్నీ గురువు గారికి కల్లోకి వస్తాయి అనుకుంటా సార్ ఆ సినిమాలో అయిపోయింది మధ్యలో అలాగే ఎన్విఎస్ శర్మ గారు ఆయన గెడ్డంతో చాలా రగడగా ఉన్నాడు మేకప్ కూడా వేయలే ఆయనకి చూడంగానే ఏమండి ఓరు నయను ఇదేంటారు బాబు అనుకున్నాను చాలా సాత్వికుడు అతను దుబాయ్ నుంచి వచ్చారు ఈరోజు ఆయన ఈ సినిమాలో మెయిన్ విలన్ యాక్ట్ చేయటం అలాగే ఆయన బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ లాంగ్ లివ్ హ్యాపీ బర్త్డే సార్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ గురువు గారికి రాఘవేంద్ర గారి కల్లోకి వస్తాయి అనుకుంటా ఏమండి మేమేం పాపం చేసాం మమ్మల్ని వాడొచ్చు కదా అని నేను సినిమాలో వాడిని వాడతారు మొన్న ఈ మధ్య పుచ్చకాయ వచ్చిందంట కల్లోకి పాపం అనసూయకి ఇచ్చి పంపించారు
దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేసారో రేపు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా మంది పుచ్చకాయని తలుచుకుంటూ ఉన్నారు సార్, ఆ రూపంలో తీసుకొచ్చారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు.